ఇక డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని న్యాయస్థానానికి సిబిఐ తెలిపింది. కేసు కొలుక్కి రావాలంటే మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణ కోసం సిబిఐకి మరో 2 నెలల గడువు ఇచ్చింది. ఇక నవంబర్ 13న నివేదిక అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 16కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం వైద్యులకు పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని సుధాకర్ బహిరంగంగా గళమెత్తడంతో ఆగ్రహించిన సర్కార్ సుధాకర్ను సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన గుండుతో గుర్తుపట్టలేని విధంగా విశాఖ రోడ్లపై ప్రత్యక్షమయ్యారు.